ఛానల్ టైలరింగ్ ట్యుటోరియల్స్ అండ్ బ్లాగ్స్ బై పూజ ఈ రోజు నేను లైనింగ్ ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఆల్్రెడీ మీకు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలో చూపించాను కదా ఇప్పుడు నేను అదే ప్రాసెస్ లో బ్లౌజ్ అండ్ లైనింగ్ అనేది కట్ చేశాను ఈ లైనింగ్ ని మెయిన్ మీద పెట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు మనం లైనింగ్ ని కూడా ఇలానే లైనింగ్ ఫోల్డ్ చేసినట్టే మెయిన్ కూడా ఇలాగే ఫోల్డ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను అంచులు రెండు ఆపోజిట్ గా పెట్టుకోవాలని చెప్పాను కానీ దీనికి పెట్టలేదు ఎందుకంటే ఇది రాసిల్ క్లాత్ దీనికి లైన్స్ అనేది ఇలా నిలువుగా ఉంటాయి కదా అడ్డంలో కుడితే బాగోదని చెప్పి నేను ఇలా నిలువుగా పెట్టాను మన క్లాత్ అడ్జస్ట్మెంట్ బట్టి దీన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చివర ఏమో బ్యాక్ ఈ చివర హ్యాండ్స్ ఈ మిడిల్ లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మనం లైనింగ్ ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా చూడండి ముందు ఈ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ ఈ చివర పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చివర హ్యాండ్స్ వస్తాయి కదా హ్యాండ్స్ కి మనం ఎప్పుడు లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఫోర్ ఫోల్డ్స్ దీనికి కూడా అలాగే చేసుకోవాలి కానీ దీనికి ఏంటంటే ఆల్రెడీ దీని లైనింగ్ కి అతుకులని జాయింట్స్ అనేవి వచ్చాయి దీనికి కూడా జాయింట్స్ వస్తాయి ఇలా పెట్టుకుంటే ఎందుకంటే క్లాత్ అనేది సరిపోదు కదా చూడండి చూపిస్తాను ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి చూడండి ఎక్స్ట్రా పీసెస్ అనేది మనకు జాయింట్స్ చేసుకోవాలి వీటికి మళ్ళీ మనకి కుట్టేట బాగోదు క్లాత్ ఉంది కాబట్టి మనకు జాయింట్స్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇలా ఓపెన్ చేసాం కదా మనకి ఇంతవరకు క్లాత్ ఉంది బ్యాక్ పార్ట్ ఇక్కడ వస్తుంది బ్యాక్ పార్ట్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అనేది మనకి ఇది క్రాస్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఇలాగే క్రాస్ పెట్టుకొని చూసుకోవాలి ఇలా స్ట్రెచ్ అవుతుందా లేదా అనేది చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ వచ్చింది షేప్ పట్టీలు కూడా ఇలా పెట్టుకుందాం ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఉంది కదా చూడండి మనకి హ్యాండ్స్ ఇవి డబల్ డబుల్ ఫోల్డ్ కాబట్టి మనం ఇక్కడ ఒక హ్యాండ్ తీస్తున్నాం చూడండి ఈ హ్యాండ్ మనకి ఇక్కడ వరకు ఉంది దీనికి లైనింగ్ కి ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది దీనికి ఖర్చు 2 ఇంచెస్ యాడ్ చేయాలి కాబట్టి దీనికి దీని మీద డైరెక్ట్ గా తీసేస్తున్నాను ఖర్చు అనేది ఇంతవరకు వస్తుంది ఇలా మనకు ఒక హ్యాండ్ వచ్చింది కదా దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చింది దీన్ని ఇప్పుడు ఇలా కింద వైపుకు తిప్పుకొని ఆపోజిట్ గా ఇక్కడ ఇది ఎలా ఉందో దానికి కొంచెం ఎక్కువగానే తీసుకోండి మెయిన్ దాన్ని లైనింగ్ కన్నా కూడా మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అతుక్కున్నాక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు చూడండి మనకి అతుకులు లేకుండా 2 హ్యాండ్స్ వచ్చినాయి కదా లైనింగ్ కి అయితే జాయింట్స్ వస్తాయి మెయిన్ కూడా ఇలా ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసినట్టు పెట్టామనుకోండి జాయింట్స్ వస్తాయి ఇలా పెట్టుకుంటే మనకి జాయింట్స్ అనేవి రాకుండా ఉంటాయి మనకి కుట్టేటప్పుడు ఫినిషింగ్ కూడా నీట్ గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం పరుచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీన్ని నెక్ మాత్రం కట్ చేయకండి నెక్ కట్ చేయకుండా ఓన్లీ ఈ పై వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలా దేనికి దానికి ఫోల్డ్ చేసుకోవాలి
ओके फ्रेंड्स चूडंडी मिगिलिन क्लॉथ मन की उक्स पट्टी काजल पट्टी वाटिकी पनिकोस्तायी चूडंडी अतुकुलु लेकुंडा प्रतिदी कूडा फ्रंट बैक షేప్ పట్టి ఎక్కడ కూడా అతుకులు లేకుండా లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే సింపుల్ టెక్నిక్స్ పాటించి కట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ అతుకులు అనేది రాకుండా ఈజీగా కుట్టుకోవచ్చు చూసారుగా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ బై